తక్కువ వర్షపాతం నమోదయ్యే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో హరితహారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ ఆర్టీఓ ఆఫీస్తో పాటు ఆర్టీసీ బస్ డిపోలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులు అధికారులతోటి ప్రతిజ్ఞ చేయించారు. కాస్త కష్టపడితే అటవీ శాతాన్ని పెంచడం పెద్ద సమస్య కాదన్నారు మంత్రులు. హరితహారాన్ని ఉద్యమంలో ముందుకు తీసుకుపోవాలన్నారు. జిల్లాలో కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఆర్టీసీ డిపోలో కానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల దగ్గర కూడా పెద్ద ఎత్తున లక్షలాది ముఖాలు నాటాలని చెప్పి కూడా ప్రారంభం పెట్టుకోవడం జరిగింది. మరి ఖమ్మం అని అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మరి నిండడం కూడా జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందు తరాలకు మన ముఖ్యమంత్రి గారు మరి చెట్టుంటేనే మరి వర్షాలు అనేక అవకాశం ఉంది కాబట్టి మరి మంచి కార్యక్రమం ఇది. మొక్క ముద్ద తీయడానికి, మొక్క నాటడానికి, కలుపు తీయడానికి, మొక్కల చుట్టూ కప్ప పెట్టడం కోసం, వాటిని కాపాడడం కోసం కూడా డబ్బులు ఏర్పాటు చేస్తాం, ట్యాంకర్ పెట్టి నీళ్ళు ఏర్పాటు చేస్తాం. దీన్ని పూర్తిగా సమర్థవంతంగా వినియోగించుకోవడం వాడుకోవాలి. ఈ సంవత్సరం నాటిన మొక్కలు కూడా 100% చాలా నీళ్ళని కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. కానీ ఈ జిల్లాలకు ఆడుకోవాలి భూములు ఎదిరించేటటువంటి ఇంత జ్ఞానం చాలా మంది లేకపోవడం వల్లనే మనం కూడా అంతరికి పోతా ఉన్నాయి. కనుక చెట్లాడి కార్యక్రమం, ఉదృతుల కార్యక్రమం, వినాయకీ చేసిన ద్వారా కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం నిన్న సత్యాధారి పాటు నుంచి మళ్ళీ